సహజంగా సమాజంలో ఒక ట్యాబు ఉంటుంది లెస్బియన్స్ హోమోసెక్సువాలిటీ మీద, కానీ దాన్ని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని ఇద్దరు గర్ల్స్ మధ్య లవ్ని సెలబ్రేట్ చేస్తూ రామ్ గోపారం తీసిన ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఒకప్పుడు హోమోసెక్సువాలిటీ లెస్బియన్ అని అసలు లిటరేచర్లో రాయాలన్నా చాలా భయపడే పరిస్థితి, కోర్టు కేసులు ఎదురవడం, పెద్ద పెద్ద డిబేట్స్ జరిగేవి. అలాంటిది రామ్ గోపవర్మ సిల్వర్ స్క్రీన్ మీద ఇద్దరు గర్ల్స్ మధ్య రొమాన్స్ని సెలబ్రేట్ చేస్తూ చేసినటువంటి సినిమా 8వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్కి ముందే ఇది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సంచలనమైంది. రామ్ గోపవర్ మనతో ఉన్నారు, అదేవిధంగా డేంజరస్ గర్ల్స్ అప్సరా అండ్ నైనా కూడా మనతో ఉన్నారు. రాముతో మాట్లాడడానికి అనేక మంది స్టూడెంట్స్ కూడా వచ్చిన్నారు స్టూడియోకి. అందరికీ నమస్కారం రాము గారు. సో ఎప్పుడో 1996లో దీపా మెహతా ఫైర్ అనే ఒక మూవీ తీస్తారు, షబానా అజ్మీ అండ్ నందిత దాస్. అది లెస్బియన్స్కి ఇష్యూస్కి సంబంధించినటువంటి స్టోరీగా ఉండేది. బట్ ఇప్పుడు మీరు తీసిన ఈ స్టోరీ లెస్బియన్స్ ప్రాబ్లమ్స్ గురించా, లేకపోతే సెలబ్రేషన్ ఆఫ్ లవ్ బిట్వీన్ టూ గర్ల్సా? ఇప్పుడు టూ పాయింట్స్ అండి. ఒకటి, నేను దీని ముందు స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడగచ్చా? ప్లీజ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బాయ్స్ అంటే గర్ల్స్ చెప్పినా కూడా నాకు నో ప్రాబ్లం. మీలో ఎవరెవరు లెస్బియన్ వీడియోస్ చూస్తారో చేతులు ఎత్తండి. ఎస్, ఐ లవ్ ఇట్. అంటే అతను ఎస్ ఐ లవ్ ఇట్ యా. అంటే కాదు, అక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇద్దరు చేతులు ఎత్తారు, మిగతా అందరు చప్పట్లు కొట్టారు. అంటే వాళ్ళు వాళ్ళు అబద్ధం చెప్పారు, చప్పట్లు కొట్టిన అబద్ధం చెప్పారు. లేదు, నెక్స్ట్ బ్రేక్ తర్వాత వాళ్ళు కూడా ఎత్తారు, ధైర్యం వస్తుంది. ఓకే. సో ఇందు అది ఎందుకన్నానంటే